हेलो फ्रेंड्स, नमस्ते, अस्सलाम वालेकुम, वेलकम टू माय चैनल। ई वीडियो लो हॉर्सली हिल्स ट्रिप गुरिंची तेलुसुकुंदाम। हॉर्सली हिल्स की एला चेरुकोवाली, अक्कड चेरुकुन्नाक एक्कड स्टे चेयाली, अक्कड चूडाल्सिन प्लेसेस एवे उन्नायि, सो इवन्नी नेनु ई वीडियो लो कवर चेस्तानु। हॉर्सली हिल्स की डायरेक्ट गा बस्सुलु गानी ट्रेन्स गानी लेवंडी। మనం హార్స్లీ హిల్స్ కి చేరుకోవాలంటే ముందుగా మదనపల్లికి చేరుకోవాలి। మదనపల్లి నుంచి డైరెక్ట్ గా మనం హార్స్లీ హిల్స్ కి చేరుకోవచ్చు। రెండు బస్సులు అవైలబుల్ గా ఉన్నాయండి। ఒకటి మార్నింగ్ ఉంటుంది 6:00 కి, ఇంకొకటి ఈవినింగ్ ఉంటుంది 5:00 ఉంటుంది। ఒకవేళ ఈ బస్సులు మిస్ అయితే గనక మదనపల్లి నుంచి బి కొత్తకోట అనే బస్సు ఎక్కాలండి। ఎక్కి హార్స్లీ హిల్స్ క్రాస్ అని చెప్పి అక్కడ దిగాలి। మదనపల్లి నుంచి బి కొత్తకోటకి ఎవ్రీ 10 మినిట్స్ కి ఒక బస్సు అయితే అవైలబుల్ గా ఉంది। బస్ అయితే మనల్ని కరెక్ట్ గా ఈ పాయింట్ దగ్గర దింపుతారండి। హార్స్లీ హిల్స్ క్రాస్ అంటారు దీన్ని। ఈ పాయింట్ నుంచి హార్స్లీ హిల్స్ కి చేరుకోవడానికి మనకు రెంటల్ లో కార్స్ అవైలబుల్ గా ఉంటాయి। షేరింగ్ బేసిస్ అయితే పర్ పర్సన్ 60 రూపాయస్ చార్జ్ చేస్తున్నారు, లేదంటే 500 రూపాయస్ తీసుకుంటున్నారు ప్రైవేట్ గా వెళ్ళాలనుకుంటే। జర్నీ చేస్తున్నప్పుడు పక్కన వస్తున్న వ్యూస్ ని చూడడం మట్టుకు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది। మనం ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు రెండు విజిటింగ్ స్పాట్స్ ఉన్నాయి, అక్కడ విజిట్ చేయడం మట్టుకు మర్చిపోకండి। ఒక పాయింట్ వచ్చేసి గంగోత్రి। గంగోత్రి ఇక్కడ ఉన్న ఒక చిన్న లేక్, ఇప్పుడు మొత్తం ఫెన్సింగ్ వేసేసారండి, మాక్సిమం అటు వెళ్ళడానికి లేదు, లేకపోతే కింద వరకు వెళ్ళి లేక్ ని చూడొచ్చు। ఇక్కడ ఎక్కువ యానిమల్స్ వాటర్ తాగడానికి వస్తాయి అని చెప్తున్నారు। మేము వెళ్ళినప్పుడు అయితే ఎలాంటి యానిమల్స్ ని మేమైతే చూడలేదు, కానీ ఇది ఒక మంచి స్పాట్. ఇక్కడ దిగి ఒక 2 మినిట్స్ రిఫ్రెష్ అవ్వచ్చు। చుట్టుపక్కలంతా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఫోటోగ్రఫీకి అయితే సూపర్బ్ గా ఉంటుంది। ఇంకో పాయింట్ వచ్చేసి కాఫీ ప్లాంటేషన్స్. ఇక్కడ కాఫీ ప్లాంటేషన్స్ వేయడానికి చూశారు, కానీ అవి అంతగా గ్రో అవ్వలేదు అన్నారు, సో మేము అక్కడ ఆగలేదు। మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అక్కడ కూడా ఆగి చూడొచ్చు। అక్కడ స్టే చేయడానికి మనకి హరిత రిసార్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి। కార్ పర్సన్ వచ్చేసి మనకు కరెక్ట్గా హరిత రిసార్ట్స్ దగ్గరే డ్రాప్ చేస్తారు, మనం లోపలికి వెళ్ళి రిసెప్షన్లో రూమ్ తీసేసుకుంటే సరిపోతుంది। వీకెండ్స్లో అయితే రూమ్స్ అస్సలు అవైలబుల్గా ఉండవు, సో ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్తే బెటర్. వీక్ డేస్లో అయితే ఓకే, మనకి రూమ్స్ అవైలబుల్లో ఉంటున్నాయి। హరిత రిజార్ట్సే కాకుండా వేరే హోటల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి। ఒకవేళ మీరు ఫ్యామిలీతో కనుక ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్టయితే గ్యారంటీగా హరిత రిజార్ట్స్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే పవర్ కట్స్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఉండదు। అదే వేరే హోటల్స్లో అయితే మనకి వాటర్ ప్రాబ్లం అండ్ పవర్ కట్స్ కూడా ఉంటాయి, సో ఫ్యామిలీతో వెళ్తే కనుక తప్పకుండా హరిత రిజార్ట్స్లోనే బుక్ చేసుకొని వెళ్ళండి। రిజార్ట్ ఎంట్రన్స్లోనే మనం ఇది చూడొచ్చు, హార్స్లే గారి కుమారుడు జార్జ్ హార్స్లే సమాధి ఇది। ఆయన పుట్టిన రోజెస్ చనిపోయారు, సో ఆ మెమరీలో ఇది కట్టించారు। ఇక్కడ చెక్ ఇన్ టైం వచ్చేసి 12:00, మేము 12 కన్నా ముందుగానే వెళ్ళాం, 10:30 ఆ టైంలో వెళ్ళినట్టున్నాం, సో 1 అవర్ టైం ఉంది కాబట్టి పక్కన జూ చూసుకొని రమ్మన్నారు రిసెప్షన్లో ఉన్నవాళ్ళు, సో మేము జూ చూడడానికి వెళ్తున్నాం। ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి, అడల్ట్స్కి వచ్చేసి 20 రూపీస్, కిడ్స్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు। జూ అనగానే మనం హైదరాబాద్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళకూడదు, అలా వెళ్తే కనుక డిసప్పాయింట్ అవుతారు। ఇది ఒక చిన్న పార్క్ లాగా అన్నమాట, ఇందులో యానిమల్స్ కూడా ఉన్నాయి, యానిమల్స్ కూడా పెద్దగా ఎక్కువేం లేవు, ఒక 5-6 టైప్స్ ఉన్నట్టున్నాయి, పికాక్, ఇమ్యూ, ర్యాబిట్, క్రొకోడైల్స్ ఉన్నాయి, సో బాగానే ఉంది జూ। ఇది ఒక పార్క్ లాగా, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, మనకు కూడా టైం పాస్. ఇక్కడ యూకలిప్టస్ ట్రీస్ ఉన్నాయి, సో అదొక చూడాల్సిన ప్లేస్. ఇంకొకటి స్టడీ సెంటర్ ఉంది, అది క్లోజ్డ్ ఉంది, ఇంకొకటి ఫిష్ ఎక్వేరియం కూడా ఉంది, అది మేము వెళ్ళినప్పుడు క్లోజ్ ఉంది, సో ఆ రెండు నేను వీడియోస్ తీయలేకపోయాను। జూలోనే ఇంకొంచెం లోపలికి వెళ్తే మానస సరోవరం అనే ఒక పాయింట్ వస్తుంది, అక్కడ చిన్న లేక్ ఉంది, ఆ పాయింట్ కూడా చాలా బాగుంది।
దీంతో మన జూ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము రూమ్ తీసుకొని చెక్ఇన్ అయ్యాము. రూమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ రూమ్స్ కూడా చాలా డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి. కాటేజెస్ ఉన్నాయి, విన్నాక్ ఉంది, విన్నాక్ ఏసీ ఉంది, బంగ్లో ఉంది. సో మనకి ఎలాంటి రూమ్స్ కావాలన్నా మనం అలాంటిది సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము తీసుకున్నది అయితే విన్నాక్. ఇది రూమ్ వచ్చేసి 2016 రూపీస్ పడింది పర్ నైట్. రూమ్ అయితే సూపర్ ఉంది, చాలా నీట్గా క్లీన్గా ఉంది. బాత్రూమ్ కూడా బాగుంది, విత్ గీజర్ కూడా ఉంది. అండ్ నాకైతే రూమ్ చాలా బాగా నచ్చింది. అసలు ఏసీ అవసరమే లేదు, ఫ్యాన్ వేసుకుంటేనే చలికి అలా అలా వణికిపోతున్నాం అనమాట. సో అందుకే ఆంధ్ర ఊటీ అని ఊరికే అన్నారు కదా. ఏనుగు మల్లమ్మ టెంపుల్ ఇది హార్స్లీ హిల్స్లో ఉన్న ఒకే ఒక టెంపుల్. ఇండియా మ్యాప్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం. ఆ వ్యూ పాయింట్ చాలా బాగుంటుందంట. సో ఎలా ఉంటుందో చూద్దాం, రండి. ఈ ప్లేస్ని ఇండియా మ్యాప్ వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడి నుంచి మనం చూస్తే ఆ గ్రీన్ ఫీల్డ్స్ అన్నీ ఇండియా మ్యాప్ లాగా, ఇండియా మ్యాప్ షేప్లో కనిపిస్తాయి. మరి వీడియోలో ఎక్కడ దాకా క్యాప్చర్ అయిందో నాకు తెలియట్లేదు, కానీ అక్కడి నుంచి డైరెక్ట్గా మనం వ్యూ చూస్తే ఇండియా మ్యాప్ లాగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ఇండియా మ్యాప్ వ్యూ పాయింట్ అనే పేరు పెట్టారు. ఇక్కడి నుంచి ఇంకో వ్యూ పాయింట్కి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేకపోతే మనం బై రోడ్ అయినా వెళ్ళొచ్చు. మేమైతే ఇలా నడుచుకుంటూనే వెళ్ళాము. అక్కడ ఏపీటీడీసీ వాళ్ళది స్విమ్మింగ్ పూల్, ఫిష్ స్పా, ఆయుర్వేదిక్ మసాజ్ ఇలా కొన్ని ఉన్నాయని చెప్పారు గవర్నర్ బంగ్లా. సో ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దామని మేము ఇలా నడుచుకుంటూనే వెళ్ళాము. ఆ ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను, చూద్దాం రండి. ఇది గవర్నర్ బంగ్లా. మేము వెళ్ళినప్పుడు ఇది క్లోజ్డ్గా ఉంది, లోపల అలౌ చేయలేదు టైం అయిపోయిందని. బట్ మీరు వెళ్తే కనుక ఒకసారి లోపల వెళ్ళి చూడండి, చాలా బాగుంటుందని విన్నాను. గవర్నర్ బంగ్లా నుంచి స్ట్రైట్గా ఇలా స్టెప్స్ ఉంటాయి, పైకి ఎక్కితే మనకి ఇంకో వ్యూ పాయింట్ని చేరుకుంటాం. ఈ వ్యూ పాయింట్నే విండ్ విజిల్ వ్యూ పాయింట్ అంటారు. ఈ వ్యూ పాయింట్ చూసేసి బయటికి వచ్చేసాక మనం నించుంటే ఆపోజిట్లోనే మనకి జిడ్డు కృష్ణమూర్తి గారి స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది. ఈ స్టాచ్యూ దగ్గర నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే అక్కడ అడ్వెంచర్ జోన్ ఉంటుంది. ఇక్కడ పిల్లలకే కాదు పెద్దోళ్ళకి కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ది బెస్ట్ పార్ట్ ఆఫ్ హార్స్లీ హిల్స్ని చూడబోతున్నాం.
గాలిబండ అనే ప్లేస్ సూపర్బ్గా ఉంటుంది. ఆ ప్లేస్ని చూద్దాం, రండి. గాలిబండ అని పేరుకి తగ్గట్టుగానే ఇక్కడ ఫుల్ గాలి వస్తూనే ఉంటుంది. ఈ బండలు కనపడడానికి స్లోప్గా కనిపిస్తుంది, కానీ మనం నడుచుకుంటూ వెళ్తే మనం రోడ్డు ఎలా నడుస్తామో అలానే అనిపిస్తుంది. కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం స్లిప్ అయినా కింద పడతారు. సో అందుకే పిల్లలు ఉంటే జాగ్రత్త, కానీ పెద్దవాళ్ళు అయితే మెల్లి మెల్లిగా కింద వరకు వెళ్ళిపోవచ్చు. హార్స్లీ హిల్స్లో వన్ ఆఫ్ ద హైలైట్ ప్లేస్ ఇది. ఎంతసేపు ఉన్న బోర్ కొట్టదు, ఇంకా ఉండాలని అనిపిస్తుంది. ఈ పాయింట్ నుంచి అయితే సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చూస్తే చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు కొంచెం క్లౌడీగా ఉంది, సో మేము సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చూడలేకపోయాము. బట్ మీరు వెళ్ళినప్పుడు క్లియర్గా ఉంటే కనుక ట్రై చేయండి, చాలా బాగుంటుంది వ్యూ. హార్స్లీ హిల్స్ చూడాలనుకుంటే గట్టిగా ఒక 2 to 3 hours మొత్తం చూసేయొచ్చు. బట్ ఆ నేచర్ని ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి అనుకుంటే మటుకు స్టే ఉండండి. స్టే ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు, కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పెద్దగా ప్లేసెస్ ఏం లేవు, అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి. ఒక 2 to 3 ప్లేసెసే మెయిన్. కానీ మనం స్టే ఉండి అలా నడుచుకుంటూ ఆ ట్రీస్ని అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కనుక హార్స్లీ హిల్స్ వెళ్ళినట్టయితే మీరు ఎక్కడ స్టే చేశారు, మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.